హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ చైతు. ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్దీ అండ్ టేస్టీ హై ప్రోటీన్ లడ్డూ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక దీనికి ఒక హాఫ్ కప్పు పల్లీలని యాడ్ చేసుకొని వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మనకి పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీనిలో మన బాడీకి అవసరమైన హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీను, ఇంకా ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా పల్లీల్లో మనకి పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం అండ్ విటమిన్ బి కూడా ఎక్కువగా ఉంటుంది. సో వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవటం వలన మనకి ఇవి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. సో నాకు ఇవి ఫ్రై అవ్వటానికి సుమారు ఒక 5 నిమిషాలు టైం పట్టింది. ఇవి ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని దీనిలో ఒక హాఫ్ కప్పు వరకు నువ్వుల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మన బోన్స్కి అవసరమైన కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా నువ్వుల్లో మనకి ప్రోటీను, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. నువ్వుల్ని తీసుకోవటం వలన మనకి ఇన్ఫెక్షన్స్ని రాకుండా ఫైట్ చేస్తుంది. నువ్వులు మన ఓవరాల్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇక్కడ చక్కగా నువ్వులు ఫ్రై అయిపోయాయి కదా, వీటిని కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 పావు కప్పు పిస్తా మరియు 1 పావు కప్పు బాదం, వీటిని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బాదంలో కూడా మనకి విటమిన్ ఈ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది మన స్కిన్ హెల్త్కి మరియు హార్ట్ హెల్త్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా పిస్తాలో కూడా మనకి హెల్దీ ఫ్యాట్స్, ఫైబరు, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పిస్తా తీసుకోవడం వలన మనకి హెల్దీ గట్ బ్యాక్టీరియా పెరగటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇప్పుడు నేను 2 స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్, 2 స్పూన్స్ పంప్కిన్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవడం వలన మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుందట. సో ఇవి కూడా లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 హాఫ్ కప్పు వరకు కోకోనట్, డ్రై కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కోకోనట్ కూడా మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది కదా. కోకోనట్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకి డైజెషన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ కొబ్బరిని లో ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని యాడ్ చేసుకొని పల్సెస్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే ఇది ముద్దలాగా ఫామ్ అవుతుందండి. అందుకని పల్సెస్ ఇస్తూ జస్ట్ 1/2 సెకండ్ ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బాదం, పిస్తా మరియు సన్ఫ్లవర్ పంప్కిన్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వుల్ని కూడా మిక్సీ జార్కి యాడ్ చేసుకొని జస్ట్ 1/2 సెకండ్ పాటు పల్సెస్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోకోనట్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి 7-8 ఫిగ్స్ని తీసుకొని వాటిని సన్నగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఫిగ్స్ కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మనకి న్యాచురల్ షుగర్స్ మరియు మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఫిగ్స్ మనకి డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 7-8 డేట్స్ని కూడా ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. డేట్స్ మన బ్రెయిన్ హెల్త్కి మరియు వెయిట్ లాస్కి ఇంకా ఇమ్యూనిటీ పెరగటానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి ఈ పిండిలో కలిసేలాగా బాగా చేతితో ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద మందపాటి బాండీ పెట్టుకొని 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బెల్లానికి 1 పావు కప్పు వాటర్ని పోసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని మొత్తాన్ని కరిగేంత వరకు డిజాల్వ్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయాక దీన్ని తీగ పాకం వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇలా బెల్లం మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత మనము 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పౌడర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి.
దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారాక వీటిని మనకు నచ్చిన సైజులో లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారిపోతే మనకి లడ్డూలు చుట్టడానికి కష్టంగా ఉంటుంది. సో మనం చెయ్యి పట్టుకోగలిగినంత వేడిగా ఉన్నప్పుడు లడ్డూలని చేసుకోవాలి. చూసారు కదా ఎంతో హెల్దీగా మరియు టేస్టీగా హై ప్రోటీన్ లడ్డూని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.